దాన్ని తయారు చేసేవాడు వాడాడు, కొన్నవాడు వాడాడు. ఏంటది? సరే, శవపేటిక. కొనేవాడు అమ్మేవాడు దాన్ని వాడడు, కొనేవాడు వేరే వాడు సాగు కోసం ఉంటారు కదా. వేరే వాడు ఏ సాగు అయినా అదైతే వాడతారు కదా, వాడు వాడలేదు అలానే పెడతారు కదా. మిమ్మల్ని మీరు కొట్టుకుంటారు ఎప్పుడు? కోపం వచ్చినప్పుడు. కోపం వచ్చినప్పుడే ఇంకోటి ఆలోచన బాగా. యువర్ థింకింగ్ ఒరి మెసేజ్ చేయకపోతే అమ్మ బాబాయ్. ఆన్సర్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఏమి అడిగా, గుడికి వెళ్ళినప్పుడు. మిమ్మల్ని మీరు కొట్టుకుంటారు ఎప్పుడు? అంటే కోపం వచ్చేటప్పుడు. అమ్మ బాబాయ్. అంటే ఎప్పుడన్నా కోపం వచ్చేటప్పుడు కానీ. ఇప్పుడు రాంగ్ చెప్పావు అనుకో, టాస్క్ చేయాలి. అమ్మ బాబాయ్. ఏం చేస్తావు? టాస్క్ డాన్స్ చేస్తావా? మీ ఫ్రెండ్ చేస్తావా? ఫోన్ బట్టన్ ఫోల్ డాన్స్ చేయాలి. చేస్తావా? మీ ఫ్రెండ్ ప్రపోజ్ అబ్బాయి అనుకోండి. అమ్మ బాబాయ్. అమ్మాయి అనుకోని, అబ్బాయి కాదు. తీసుకో అమ్మాయి అనుకో, కళ్ళలు కల్పించుడు. ఫ్లవర్ ఏం లేదు కదా. గుడికి వెళ్తాం కదా, అప్పుడు కొట్టుకుంటాం ఎలాగది. తన శరీరాన్ని తనే తినేస్తుంది. ఏంటది? సరే, అది నాన్ లివింగ్ థింగ్. ప్రాణం ఉండదు దానికి, నాన్ లివింగ్. అర్జున్ రెడ్డిలో ప్రీతి చెప్తాడు కదా, ఆ పిల్ల నాది అని చెప్తావు ఆ డైలాగు? అమ్మ బాబాయ్. అరే ఎవర్రా వాడు? మాదర్. అమ్మ బాబాయ్. ఏ అమిత్, నువ్వు కొట్రా గోల్, నువ్వు కొడితే ఇప్పుడు బట్టలు ఇప్పి బల్మట్ట సెంటర్లో తిరుగుతా. ఏ అమిత్, నువ్వు కొట్రా. ఏ అమిత్, నువ్వు కొట్రా గోల్, ఇప్పుడు నువ్వు గోల్ కొడితే నేను బల్మట్ట సెంటర్లో బట్టలు ఇప్పి తిరుగుతా. ఏ అమిత్, నువ్వు కొట్రా గోల్, నువ్వు గోల్ కొడితే నేను బల్మట్ట సెంటర్లో బట్టలు ఇప్పి తిరుగుతా. అంతే అంతే. అమిత్, నువ్వు కొట్రా గోల్, నువ్వు గోల్ కొడితే నేను బల్మట్ట సెంటర్లో బట్టలు ఇప్పి తిరుగుతా. సూపర్ ఫెంటాస్టిక్ ఎక్సలెంట్.